హాయ్ ఫ్రెండ్స్, టెక్సివా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చాలా రోజుల నుంచి నన్ను కొంతమంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే, మనం యూస్ చేసే కీబోర్డ్లో కావచ్చు, లేకుంటే మనం యూస్ చేసే డయల్ ప్యాడ్లో కావచ్చు, మనకు నచ్చిన ఫోటోను బ్యాక్గ్రౌండ్గా ఎలా యూస్ చేయాలి అని. అయితే ఫ్రెండ్స్, చాలామందికి ఇది మేబీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో నేను అంత ఈజీగా చేసేవాడిని కాదు, చాలా శాతం మంది అడిగారు కాబట్టి ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండు ఈ యొక్క కీబోర్డ్ మరియు డయల్ ప్యాడ్లో ఎలా సెట్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా నేను మీ యొక్క కీబోర్డ్లో మీకు నచ్చిన ఫోటోను ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో దీనికోసం ఏ మొబైల్ అయినా కావచ్చు, రెడ్మీ కావచ్చు, శాంసంగ్, ఓప్పో, వివో, ఎల్జీ, ఇంకా ఎలాంటి డివైస్ అయినా కావచ్చు, ఎటువంటి అప్లికేషన్ సహాయం లేకుండా మనం ఇది చేయగలం అన్నమాట. సో దీనికోసం ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు కొంతమంది మొబైల్స్లో ఈ పేజ్లోనే ఉంటుంది ఆప్షన్ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్. ఓకే, లాంగ్వేజ్ అనే ఇన్పుట్ ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే, ఇది నాది రెడ్మీ మొబైల్, నేను అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ చూపిస్తుంది లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్. ఓకే, సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కీబోర్డ్ అండ్ ఇన్పుట్ మెథడ్ కింద కరెంట్ కీబోర్డ్ అన్నది, అంటే మనం ఏదైతే ప్రజెంట్ వాడుతున్నామో ఆ కీబోర్డ్. సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే నేను స్విఫ్ట్ కీబోర్డ్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకే, మనకు చూసుకోవచ్చు ఇక్కడ యారో మార్క్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని జీబోర్డ్ అన్నది కదా పైన, ఈ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. రైట్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టెప్ కింద చూసుకుంటే మనకు జీబోర్డ్ అని ఉంది. రైట్, సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి థీమ్స్ అని ఉంది. థీమ్, ఈ థీమ్లోకి వెళ్దాం. ఇక్కడ వీళ్ళే కొన్ని థీమ్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మనకు కావాలంటే ఇవి మనం యూస్ చేయొచ్చు. సో మనం ఏంటంటే, మనకు నచ్చిన ఫోటో మనం పెట్టుకోవాలి కదా, దానికోసం ఇక్కడ చూసుకుంటే ప్లస్ సింబల్ ఉంది కదా. ఈ ప్లస్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ గ్యాలరీలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోను హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా. సో ఇట్లా మీరు ఓకే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓకే చేసిన తర్వాత అడ్జస్ట్ బ్రైట్నెస్ అని ఉంది పైన, మీరు కాస్త స్లైడ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో డన్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఇంకొకటి మీరు కావాలంటే కీబోర్డ్, మీకు ఆ ప్యాడ్స్ అనేది లేకుండా కేవలం అక్షరాలు మాత్రం కనిపించేదానికి కీ బోర్డర్స్ అని ఉంది చూడు, మీరు ఆన్ చేస్తే కనిపిస్తే కీ బోర్డర్స్, ఆఫ్ చేస్తే కనబడవు. సో మనం అప్లైని కొడితే చాలు, అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో చూడండి, మనకు అందంగా మనకు నచ్చిన ఫోటోని మనము కీబోర్డ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా రెండవదిగా, మన యొక్క డయల్ ప్యాడ్లో మనం ఏ విధంగా మన ఫోటోని యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం ఒక్కో మొబైల్లో ఒక్కో సెట్టింగ్స్ ఉంటాయి. కొన్ని మొబైల్స్లో వాళ్ళే థీమ్స్ని లేదా బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు, కొన్ని మొబైల్స్లో మాత్రం ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక బెస్ట్ అప్లికేషన్ అయితే మనకు అవసరం. దీనికోసం మనకు ప్లేస్టోర్లో చాలా యాప్స్ అయితే ఉన్నాయి, బట్ నేనైతే ఒకే ఒక మంచి అప్లికేషన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఈ అప్లికేషన్ పేరే జెన్యుఐ డైలర్ అనమాట. సో ఇది మనకు ఆసూస్ జెన్ ఫోన్ వాళ్ళది, వాళ్ళ మొబైల్స్లో ఎక్కువగా ఇదే ఉంటుందన్నమాట. ఇందులో చాలా రకాల కస్టమైజేషన్స్ ఉంటాయి, మనం కేవలం ఈ యొక్క కారణంగా కాదు కానీ ఇంకా చాలా రకాల కస్టమైజేషన్స్ కావాలంటే మనం ఈ యాప్ని యూస్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీని యొక్క లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి కింద డయలర్ ఉంటుంది, దాన్ని మనం టచ్ చేస్తే హైడ్ అవుతుంది, మళ్ళీ అపియర్ అవుతుంది. ఈ విధంగా అపియర్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, వీటిని టచ్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పర్సనలైజ్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డయల్ బ్యాక్గ్రౌండ్, డయల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు గ్యాలరీ అని ఉంది. సో మీరు మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటోని మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది క్రాప్ చేయడానికి ఏ యాప్ మీరు యూస్ చేస్తారని అడుగుతుంది. సో జనరల్గా క్రాప్ అనేసి యూజ్ చేద్దాం. సో ఈ విధంగా మనం క్రాప్ చేసుకొని ఓకే కొడదాం. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. సో చూడండి, మనకు కీప్యాడ్లో కూడా మా యొక్క ఫోటో అయితే వచ్చేసింది. సో ఇది మీకు చాలా బాగుంటుంది, చాలా కస్టమైజేషన్గా కూడా ఉంటుంది. ఇందులో మీకు ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, మీరు ఇవన్నీ కూడా ఒకసారి తర్వాత మీరు టైం ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ మొబైల్లో డయల్ ప్యాడ్ పైన కావచ్చు, లేకుంటే కీప్యాడ్ పైన కావచ్చు, మీకు నచ్చిన ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకోవచ్చు. కొంతమందికి కొన్ని ఫొటోస్ సెంటిమెంట్ ఉంటుంది, సో ఆ సెంటిమెంట్ కోసమైనా కూడా వాళ్ళు యూస్ చేయాలి అనుకుంటారు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మరెన్నో సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నాను అండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.